నమస్తే వరంగల్ దర్శన్ డైలీ కు స్వాగతం నేను వేణుమాధవ్ అగ్రికల్చర్ స్టడీ టూర్లో భాగంగా రెండవ రోజైన శనివారం మహారాష్ట్రలోని సుదూర ప్రాంతాలలో వ్యవసాయ శాఖ మంత్రి నర్సంపేట ఎమ్మెల్యే పర్యటించారు జలగావ్ పట్టణంలోని డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా పండించిన మిరియాలు ఆలు అల్లం టమాటా ఇతర చెల్లికి సంబంధించిన పలు రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నిర్వహించే యాజమాన్యాలతో రైతులతో చర్చించారు మంత్రి ఎమ్మెల్యేలు టిష్యూ కల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను మంత్రి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం గేట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన నిట్ విద్యార్థి సందీప్ రెడ్డిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అభినందించారు గేట్ రెండు వేల ఇరవై రెండులో ఆల్ ఇండియా టాపర్గా నిలిచిన వరంగల్ లోని నిట్ విద్యార్థి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి సందీప్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు అభినందనలు తెలిపారు గేట్ రెండు వేల ఇరవై రెండులో దేశంలోనే టాపర్గా నిలిచిన వరంగల్ విద్యార్థి యంగ్స్టర్ సందీప్ రెడ్డి అని ఆయన అన్నారు అదేవిధంగా గేట్ రెండు వేల ఇరవై రెండులో మెటలర్జీ ఇంజనీరింగ్లో తొమ్మిదవ స్థానం సాధించిన మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని చీకటాయపాలెంకు చెందిన నిరంజన్ కూడా మంత్రి అభినందించారు భవిష్యత్తులో వీరిద్దరూ ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి చేరాలని మంత్రి ఆకాంక్షించారు వర్ధనపేటకు చెందిన హర్షవర్ధన్ అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన సందర్భంలో ఆయనకు ఎమ్మెల్యే ఆరు రమేష్ ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు వర్ధనపేట మున్సిపాలిటీ డీసీ తండాకు చెందిన ఆంగోతు హర్షవర్ధన్ గోవా రాష్ట్రంలో జరగనున్న ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన నేపథ్యంలో అతని ప్రయాణ మరియు ఇతర ఖర్చుల నిమిత్తం ఆరూరి గట్టుమల మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ అందజేశారు ఈ సందర్భంగా కరేట పోటీలలో బాగా రాణించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వరంగల్ కోటలో సీసీ కెమెరాలకు సంబంధించి పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలను స్థానిక ఎమ్మెల్యే నన్నపిణి నరేందర్ మంజూరు చేశారు నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే కిలా వరంగల్ కోటలో ప్రజల సౌకర్యార్థం భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా స్థానిక కార్పొరేటర్లు ఉమా దామోదర్ యాదవ్ వేల్పుకొండ సువర్ణ భోగి సురేష్ మాజీ కార్పొరేటర్ బిర్లా కవిత శ్రీకాంత్ సిఐ ముష్కే శ్రీనివాస్ ఎమ్మెల్యేని కోరారు పర్యాటక ప్రాంతమైన ఖీలా వరంగల్ అభివృద్ధి భద్రత తమ బాధ్యతని సీసీ కెమెరాల ఏర్పాటుకు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే నన్నపూడి నరేందర్ మంజూరు చేశారు సంబంధిత ప్రొసీడింగ్ను శివనగర్లోని క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు సీఐలకు ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు పర్వతగిరి మండల ప్రజాపరిషత్ సమావేశం శనివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పర్వతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లూనావత్ కమలా పంతులు అధ్యక్షత నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎక్కడా అలసత్వం వహించకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు నిషేధిత మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని గంజాయి సాగుపై ప్రజలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు గంజాయి సాగు చేసేవారికి రైతు బంధు నిలిపివేయడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అనంతరం అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే ఆరు రమేష్ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్పై ప్రసంగించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన లంబాడాలు ఎమ్మెల్యేను షాల్వాతో సత్కరించి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ వైస్ ఎంపీపీ మండల కోఆపన్ మెంబర్ ఎంపీడీఓ తహసీల్దార్ మండల అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రభుత్వ రంగ ప్రైవేటు విద్యా సంస్థల కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లాలో వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు వారు దరఖాస్తు చేసుకున్న ఉపకార వేతనాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ అనుసంధానం యుఐడి వెరిఫికేషన్ బ్యాంక్ అకౌంట్ బయోమెట్రిక్ తదితర సాంకేతిక సమస్యలు వచ్చిన వెంటనే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు ఈ మార్చి నెలలోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు జిల్లాలో ఇంకా ఏడు వందల ఎనభై ఎనిమిది ఉపకార వేతనాలు వివిధ రకాల సమస్యలతో పెండింగ్లో ఉన్నాయని అన్నారు వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో నిర్మల శ్యామ్ కుమార్ ఇంద్రాదేవి కిరణ్మయి లక్ష్మయ్య దివాకర్ శ్రీనివాస్ కుమార్ కళాశాల ప్రిన్సిపాల్ సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రకటించినందువల్ల ఆయన చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు శనివారం పాలాభిషేకం చేశారు ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పర్వతగిరి మండల ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి సీఎం చిత్రపటానికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్యు రమేష్ పాలాభిషేకం చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆరు రమేష్ని వారు సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిపాలన దక్షుడు దయామయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అభివర్ణించారు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులు నిరుద్యోగులు రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల ప్రజల పట్ల సీఎం కేసీఆర్ గారి నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు అన్ని వర్గాల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు తేదీన జరిగే చలో వరంగల్ విజయవంతం చేయాలని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి పిలుపునిచ్చింది వరంగల్ జిల్లా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన జరిగే చలో వరంగల్ మహాపాదయాత్రను విజయవంతం చేయాలని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు వరంగల్ నగరంలోని కన్యాక పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ హన్మకొండ జిల్లాల అధ్యక్షులు ఇరువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యులను చిన్న చూపు చూస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు రానున్న కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు వైశ్యులకు బడ్జెట్లో ప్రత్యేక కోట కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ హన్మకొండ జిల్లాల పాల్గొన్నారు రేపు సోమవారం ఇరవై ఒకటో తారీఖు చేపట్టిన మహాపాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో ఆరవేశ చైతన్య పోరాట సమితి మన వైశా కార్పొరేషన్ ప్రకటించి కూడా రెండు మేనిఫెస్టోలలో అమలు చేయలేదు ఈ సంవత్సరం ప్రభుత్వం యొక్క ఆఖరి చివరి బడ్జెట్లోనూ కూడా మొండి చేయి చూపెట్టిన కారణంగా మేము మహాదర్ణ పాదయాత్ర శాంతియుత పాదయాత్ర చేపట్టదలిచినాము దీనికోసం ఈ యొక్క పత్రికా విలేకుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర వైశ్య సమాజానికి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రగా చెలో వరంగల్ నినాదంతో మా జాతీయ అధ్యక్షుడు శ్రీ ప్రేమ్ గాంధీ గారి ఆధ్వర్యంలో వారి సూచన సలహాల మేరకు రాష్ట్ర జిల్లాల నుంచి పలు జిల్లాల నుంచి కూడా అందరూ వస్తున్నారు ఈ ఇక్కడి నుంచి అయినా ప్రభుత్వం కన్ను తెరిచి మా యొక్క ఈ పాదయాత్ర సందర్భంగా కనువిప్పు కలిగి త్వరలో జీవో విడుదల చేయాలని మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోను కూడా ఆర్య కార్పొరేషన్ గత సంవత్సరం కూడా అమలు చేసింది ఈ సంవత్సరం తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్తో అమలు చేసినారు కాపు కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం ఈ పాదయాత్ర నుంచి అయినా కూడా మమ్మల్ని గుర్తించి మా సంపన్న వర్గాలలో కూడా ఆరివయసులలో పేదలు ఉన్నారని గుర్తించి కార్పొరేషన్ వెంటనే అమలు చేయాలని తద్వారా బడుగు మా యొక్క పేద వయసులకు కూడా లబ్ధి చేయకూడుతుందని మా యొక్క విన్నపం ఆరివాసీ చైతన్య పోరాట సంగతి హనుమకొండ జిల్లా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యక్రమం ఏంటంటే తెలో వరంగల్ అనే ప్రోగ్రామ్ తోటి మేము మహాపాదయాత్ర చేపట్టాము మా అధ్యక్షుడు గద్దె ప్రేమ్ గాంధీ గారి సూచన మేరకు మేము మహాపాదయాత్ర చేపట్టాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనకు గతంలో ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ కార్పొరేషన్ ప్రకటించారు కానీ ఇంతవరకు అంటే తెలంగాణ గడ్డలో ఏదైనా వస్తుంది లేకపోతే రాదు అని మాకు నిరుపడైంది అందుకే ఈ శాంతియుత సువర్ణ భూమి డెవలపర్స్ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు డెవలపర్స్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ గౌడ్ తెలిపారు శనివారం బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సువర్ణ భూమి డెవలపర్స్ హైదరాబాద్ వారిచే ఎన్నో వెంచర్లను విజయవంతంగా నిర్వహించామని వరంగల్ నగర ప్రజలకు తమ వెంచర్లపై అవగాహన కలిగించేందుకు నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో అవగాహన సదస్సుతో పాటు ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడున్నర గంటల వరకు కొనసాగుతుందని నగర ప్రజలు అందరూ హాజరై రియల్ ఎస్టేట్లో లో పెట్టుబడుల మీద సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కంపెనీ న్యాయ సలహాదారులు ఎం చంద్రశేఖర్ డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సమాప్తం తిరిగి రేపటి వార్తలతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం